తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కోసం 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. ట్యాక్స్లు చెల్లించకపోయినా ఇన్పుట్ సబ్సిడీ పొందారని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు, రెవెన్యూ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబ్రు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన సంస్థలు దాదాపు 1000 కోట్ల మేర పన్ను ఎగవేశాయి. అక్రమ లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, మొత్తం ఎంత మొత్తంలో ఈ భారీ స్కామ్ జరిగింది? ఈ స్కామ్ లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో సుమారు 1000 కోట్ల వరకు కూడా అక్రమాలు పాల్పడ్డారనేసి ప్రస్తుతమైతే సమాచారం అందుతుంది. ఇందులో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి నేతృత్వంలో ఈఓడబ్ల్యూ అంటే ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఏసీపీ కిరణ్ నేతృత్వంలో ఒక టీం కూడా ఫామ్ చేశారు. ఇందులో భాగంగా పరిశీలిస్తే కమర్షియల్ ట్యాక్స్ ఈ స్కామ్ వెలుగులోకి వస్తున్న విషయాలు పరిశీలిస్తే కూడా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అక్రమాలను గుర్తించకుండా సోమేష్ కుమార్ అంటే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ లో అనేక మార్పులు కూడా తీసుకొచ్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ అంతా కూడా స్కామ్ అంతా జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అక్రమాలు ఏ విధంగా జరిగాయనేది కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆడిటింగ్ లో మరింత లోతుగా పరిశీలించారు. అయితే అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ఆదేశాల మేరకు అక్రమాలు గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారని చెప్పి ఐటీ హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు వీరికి సహకరించారనేది ప్రధాన ఆరోపణ. అయితే జిఎస్టీలో అక్రమాలు గుర్తించకుండా ఏ విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారనేది కూడా ఇటు ఫోరెన్సిక్ ఆడిట్ కి సంబంధించిన అధికారులు కూడా గుర్తించారు. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లుగా కూడా గుర్తించారు. అయితే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో పన్ను ఎగువేతకు సంబంధించి జిఎస్టీ చెల్లించకుండా వీరు కొన్ని సంస్థలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చారనేది ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తాము సాఫ్ట్వేర్ లో మార్పులు చేయించడానికి గల కారణం మాజీ సిఎస్ సోమేష్ కుమార్, అలాగే మరొక 4 నిందితులతో కలిసి ఇదంతా కూడా జరిగినట్లుగా సిసిఎస్ పోలీసులు నిర్ధారణ వచ్చారు. కాబట్టి ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ అంటే 78 కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ స్కామ్ లో ప్రమేయం ఉన్నట్లుగా వారు పాలు పంచుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ కూడా లబ్ధిదారుగా ఉంది. కాబట్టి ఏ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్, అలాగే మరొక 4 నిందితులు ఏ విధంగా వీరంతా కూడా సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు, ఏ విధంగా కుంభకోణాలు పాల్పడారు అనేది ఇంకా సిసిఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తారు.